नमस्कार नानम सुमांजल। ఈ యొక్క వీడియోలో ఆధ్యాత్మికం అనే అంశం మీద మాట్లాడతాం. ఇంకా ముందు కొంచెం ముందు దానికంట ముందు ఒక కథ చెప్తా నేను. అనగనగా ఒక మనిషి ఉండేవాడట. మానవ జన్మ ఎత్తాడు. మానవ జన్మ అప్పుడే వచ్చింది ఈ భూగోళంలో. స్త్రీని చూశాడు అక్కడ. అక్కడ స్త్రీ స్వరూపం చూశాడు. ఇక్కడ మానవ జన్మ పురుషుడు ఇతను. ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. నమస్కారం పెట్టాడు. చూసి అమ్మా తల్లి నమస్కారం, బాగున్నావా అన్నాడు. ఆమె కూడా నమస్కారం, మీరు బాగున్నారా అని అడిగింది ఆవిడ. అది కూడా మౌనంగా అడిగింది. సరే అయితే ఇద్దరికిద్దరు వచ్చారు, వీళ్ళిద్దరే ఉన్నారు భూగోళంలో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం ఇద్దరికి. ఇరువైపులా ఇద్దరు ఇలా 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 చూసుకుంటున్నారు. ఇలా చూసుకునే తరుణంలో చూస్తూ అర్థం కావటం లేదు ఏంటి మాట్లాడాలి. ఇద్దరికిద్దరికి ఏం లేదు, పంపించేశాడు. ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. సమస్య ఏంటి ఇక్కడ? అక్కడ ఆమెతో ఏంటి మాట్లాడాలి? ఆమెకి ఏంటి మాట్లాడాలి? ఇతనితో నేను ఏంటి మాట్లాడతాను, నా పని నేను చేసుకుంటాను అన్నట్లుగా ఉన్నది ఆవిడ. ఇతను ఈవిడతో నేనేంటి మాట్లాడతాను, ఈవిడికి నాకు అసలు నాకు ఏంటి అని చెప్పి సరే అయితే ఈ కథ ఇలాగ కొనసాగుతున్నది ఎలాగోలాగా. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మూడో మనిషి ఉన్నాడు. మూడో మనిషి ఎక్కడ ఉన్నాడు? పైనుంచి చూస్తున్నాడు, ఆకాశం నుంచి. వీళ్ళు ఏంటి చేస్తారు అసలు? వీళ్ళకి ఏంటి? వీళ్ళకి అర్థం పార్థం ఉందా? ఈ మానవతా జన్మ అనేది ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అని ఆలోచిస్తున్నాడు ఓ పక్క. సరే అయితే ఆ పైవాడికి శక్తి ఉంటుంది కదా, ఏంటి ఇచ్చాడు? ఒక శక్తి ఇచ్చారు వీళ్ళిద్దరికి. ఇదిగో నేను మీకు ఇచ్చేస్తున్నాను, తథాస్తు అన్నాడు. తథాస్తు అన్న మనిషి ఇచ్చేసి చూశాడు ఏం చేసుకుంటారు అనేది ఇద్దరికి. ఈ స్త్రీని ఇంకా సౌందర్యంగా
సుందరంగా ఒక సుందరాంగిలా తయారు చేసి దానికి ఆవిడికి ఆమెకి ఆ ఒక్క అందం చందం అన్నీ ఇచ్చేసాడు. ఇంక ఈమెకి అర్థం కావటం లేదు, ఏంటి చేయాలి మనం. అలాగే ఈ పురుషుడికి కూడా ఇచ్చేసాడు పురుష లక్షణం. ఆ వీరోచితం, ఆ వీర మనిషికి ఏవైతే లక్షణాలు ఉంటాయో అన్నీ అనర్ఘళంగా ఇచ్చాడు. అబ్బ అబ్బో, తిను కూడా ఒక మంచి వీరపురుషుడిలా తయారయ్యాడు. ఇప్పుడు అర్థం కావటం వీళ్ళిద్దరి మధ్య ఇద్దరికిద్దరికి అందం చందం ఆ సుందరతనం అన్నీ సమపాళంగా ఉన్నాయి, పోటా పోటీతో ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ప్రశ్న? ఇద్దరికిద్దరు చూసుకున్నారు, మళ్ళీ కొన్ని కాలాల పాటు మళ్ళీ చూశారు. అలా చూసుకుంటున్నారు, ఇలా చూసుకుంటున్నారు, అలా చూసుకుంటున్నారు, ఇలా ఇలా అలా అన్ని రకాలుగా చూసుకుంటున్నారు. ఒక ఇంకా ఒక పరిస్థితి వచ్చింది. ఏంటి పరిస్థితి? ఎంతవరకు వచ్చిందంటే ఇద్దరికిద్దరు చూసుకోలేకుండా ఉండలేకపోతున్నారు. ఆ ఆకర్షణ శక్తి కాస్త పెరిగిపోయింది, ఇంకా ముందుకెళ్ళింది, కొంచెం ముందుకి బాగా ముందుకెళ్ళిపోయింది. ఇద్దరికిద్దరు ఇంకా ఆ సంపర్కం మొదలు పెట్టుకున్నారు, ఆ పరాసంపర్కం వరకు వచ్చేసింది సమస్య. సరే అయితే ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఇదంతా అవుతున్నది, ఇదంతా అయిపోయింది. ఈ కథ ముందు కథ జ్ఞానం ఇవ్వకముందు అసలేం తెలియదు, జ్ఞానం ఇచ్చిన తర్వాత ఇది కథ. ఇప్పుడు సమస్య మళ్ళీ వచ్చింది పురుషుడికి. కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నది, సాగింది. జ్ఞానం కాస్త, ఏదైతే జ్ఞానం వచ్చిందో ఈ పురుషుడికి, అది తప్పుడు మార్గాల్లో వాడడం మొదలుపెట్టారు. పురుషుడు స్త్రీ కొడుకు, అక్కడకు కూడా అక్కడ ఆ పైనుంచి ఆ నిరాకార స్వరూపుడు ఎవరైతే ఉన్నారో, ఆ నిరాకార దైవికంతో ఏంటి చేస్తే మనిషికి ఆ జ్ఞానం వస్తుంది అనే ఒక ప్రశ్న వచ్చేసింది.
ప్రశ్న వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు అసలు ఎక్కడ మనిషి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ దెబ్బతింటున్నారు అని ఆలోచించాడు ఆ పైవాడు ఆ నిరాకార స్వరూపం. ఆలోచించగా ఆలోచించగా ఇలాగ ఆలోచిస్తున్న తరుణంలో అప్పుడు అర్థమైంది ఆ నిరాకార స్వరూప దేవుడికి. ఎవరినైతే మనం దేవుడు అవ్వచ్చు, దేవి అవ్వచ్చు, దేవత అవ్వచ్చు, గంధర్వులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అక్కడ, అంటే ఇక్కడ ఆది దైవికం, ఆధ్యాత్మికం, ఆది భౌతికం తెలుసుకోవాలి, తెలుసుకోలేకపోయారు వీళ్ళకి అనుకున్నాడు. ఆధ్యాత్మికత ఒక ప్రత్యేకత అక్కడ చూపించడం చూపించాలి కదా మరి. చూపిస్తూ ఇప్పుడు ఆదిదైవికంగా వచ్చాడు. అసలు ఆదిదైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం రెండర్రా మీరు, మీరు ముగ్గురు రండి అని పిలిపించి వాళ్ళని కూర్చోపెట్టి ఇదిగో ఇది ఆదిదైవికం, ఆది భౌతికం, ఇది ఆధ్యాత్మికం, అర్థం చేసుకోండి, ఇలాగుంటే మీరు ఒక ఉత్తీర్ణ స్థానంకి వెళ్తారు అని చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో తల్లి తండ్రి కొడుక కూతురు, కొడుకు కూతురు అందరూ అని తలూపిసి కిందకి వెళ్ళిపోయారు, భూలోకంకి వచ్చేసారు. మళ్ళీ మొదలుపెట్టేసింది, మళ్ళీ అదే రామాయణం, పాత రామాయణం మళ్ళీ మొదలై అదే అత్యాచారం. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యం ఒక్క అన్నీ ప్రదర్శించేస్తున్నారు అక్కడ. దేనికి అంతు పంతు ఉండట్ల. అప్పుడు అప్పుడు ఆలోచించాడు ఎవరు నిరాకార స్వరూపం వీళ్ళకి నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. బ్రహ్మతత్వం, బ్రహ్మతత్వం అంటే ఏంటి, బ్రాహ్మణత్వం అంటే ఏదైతే శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, జగత్ మిథ్య బ్రహ్మ ఐవ నా పరహా
ఇది ఎలాగా అర్థమవుతుంది? వీళ్ళకి నేను ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం డైరెక్ట్గా చెప్పేనే, పరోక్షంగా చెప్పేనే, అర్థం చేసుకోవటం లేదు. ఇది ఎలాగ అర్థం చేసుకుంటారు? అందుకే వీళ్ళకి ఇలా కాదు అని చెప్పి మళ్ళీ పిలిపించే సమావేశం పెట్టించేది. మీకు ఈ కల్లో కనిపించి మీరు నా దగ్గరికి రండి, మీకు చెప్పాల్సింది ఉన్నదని చెప్పేసి పిలిపించారు. మళ్ళీ వెళ్ళారు. ఇప్పుడు ఎవరైతే స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి సగం జుత్తు పండిపోయింది. చర్మం కూడా పల్చబడిపోతున్నది, కళ్ళు కూడా పడిపోతున్నాయి, నడవలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. సరే పిలిపించాడు కదా, పిలిచాడు కదా ఆ నిరాకార స్వరూపుడు, ఎందుకో ఏంటో చూద్దాము అని చెప్పి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నిరాకార స్వరూపుడు చూసి ఏంటి మాయా, ఎందుకు మీరు ఈ మాయలో చిక్కుకున్నారు అని అడుగుతాడు. ఒకే ముక్క వీళ్ళు అడుగుతారు, ఏంటి మీరు అడుగుతున్నది, అర్థం కావటం లేదు దేవా అని అంటాడు వీళ్ళు. ఇప్పుడు మీ జుత్తు తెల్లబడిపోయింది, మీ యొక్క చర్మం పలచబడిపోయింది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి అన్నీ వెళ్ళిపోయి అయినా కానీ మీరు ఇంకా ఈ ఆది దైవికం, ఆది భౌతికం, ఈ ఆధ్యాత్మికం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారమ్మా, అసలు సమస్య ఏంటి అని అడిగి పరామర్శించాడు. అప్పుడు ఈ స్త్రీ పురుషులు అంటారు, అయ్యా మాకు బ్రహ్మ సత్యం, బ్రహ్మ అనేవాడు ఒక సత్య పురుషుడు అని చెప్పి ఇప్పుడు జుత్తు తెల్లబడిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా తెలుస్తున్నది, జగత్ మిథ్యం అని తెలుసుకునేటప్పటికి ఈ జగత్ అంటే అఖిల అండ కోటి బ్రహ్మాండ, ఈ కోటి బ్రహ్మలు, ఈ కోటి అండలు ఏవైతే బ్రహ్మ సృష్టించాడో, ఎవరైతే నాయకుడో, దానికి నాయకుడో నాయిక స్వరూపం ఆ శక్తి పరమేశ్వరుని తెలుసుకోవడానికి మాకు
ఈ చర్మం పల్చబడిపోయిన తర్వాత, జుట్టు తెల్లబడిపోయిన తర్వాత, కళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందయ్యా. ఇందులో మా తప్పు ఏమున్నది? మాకు నువ్వు అన్నీ ఇచ్చావు, ఆ జ్ఞానం ఇచ్చావు, ఆ విజ్ఞానం ఇచ్చావు, కానీ నువ్వు నాకు ఆ బ్రహ్మతత్వం బ్రాహ్మణత్వం నేర్పించలేదు కదా. అంటూ వచ్చారు. అప్పుడు ఆలోచించాడు నిరాకార స్వరూపుడు, అయ్యా ఏం తప్పు చేశానయ్యా నేను. సరే అయితే వచ్చే జన్మలో అయినా సరే మీరు తెలుసుకోండి, వచ్చే జన్మకి ఈ యొక్క జ్ఞానం ఉంచుకోండి అని చెప్పి ఓంకార ప్రణవ బీజం చెప్పడం మొదలుపెట్టారు. అదేంటి ఏంటి? అకారతత్వం, ఉకారతత్వం, ఈకారతత్వం, ఈంకారతత్వం, మకారతత్వం. అర్థం చేసుకో. దీంతో ఈ కథ ఇక్కడ ముగిస్తున్నాను. ఇంకా ముందు కథని తర్వాత చెప్తాను. ఈ కథకి సారాంశం ఏంటంటే, మనం కూడా ఇలాంటి ఈ మనిషి ఈ యొక్క స్త్రీ పురుషతత్వం నుంచే వచ్చాం. మనం ఏంటంటే జుట్టు తెల్లబడిపోయిన వరకు ఆ చర్మం అలాగ ఇంకా పడిపోయిన వరకు, కళ్ళు లోపల వెళ్ళిపోయిన వరకు కళ్ళు తెరుచుకో. అస్సలు మనం తెలుసుకోవాల్సిందల్లా ఆ ఆకారతత్వం, అది ఓంకార ప్రణవతత్వం. అయితే ముందునే తెలిస్తే కనుక చిన్నప్పటి నుంచి మనకి ఈ సమస్య రాదు. ఇవాళ జరిగేది అదే. అర్థం చేసుకోండి నేను చెప్తున్నా కదా. ఇక్కడితో ఈ పర్యాయం ఆపేసి వచ్చే పర్యాయం ఇంకొక వీడియోలో చెప్తా. అప్పటిదాకా గురువు యొక్క ఆశీస్సులు. అందరికీ ఆ భగవంతుడు ఒక కృప ఉండాలి అంటూ అనుకుంటూ, ఆ కృపార్థులు, ఆ కృపార్థ జీవితాంతం అందరికీ ఉండాలంటూ ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తాను. అర్థం చేసుకో. మీకు నచ్చితే కనుక దీన్ని పంచండి ఈ విషయం. ఇఫ్ యు లైక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్. ఏ ప్రశ్నలు ఉన్నా సరే దయచేసి ఆ ఈమెయిల్ పెట్టండి, నేను ఆ ఈమెయిల్లో చెప్పాను. స్టే బ్లెస్డ్, హ్యావ్ బ్లెస్ఫుల్ లైఫ్. మే ద గురుస్ గ్రేస్ బీ విత్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే అహెడ్.